హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రావణిని. నేనైతే సూపర్గా ఉన్నాను ఫ్రెండ్స్. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. టుడే వీడియోలో వెళ్ళే ముందు మీకు అందరికీ ముందుగా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మీకు అందరికీ మంచి జరగాలి, అనుకున్నవన్నీ సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, టుడే వీడియో వచ్చేసి గ్రాండ్ లుక్లో శారీ కుచ్చులు వేస్తున్నాను అనమాట. సో ఈ శారీ కుచ్చులు వేసే ముందు నేను ఈ శారీస్ అన్నీ ఇలా నేను డివైడ్ చేసి పెట్టుకున్నాను. ఈ శారీ కలర్ కాంబినేషన్ తగ్గట్టు మగ్గం పట్టు థ్రెడ్స్ కూడా ఇలా డివైడ్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, క్రిస్మస్కి అండ్ న్యూ ఇయర్కి చాలా చాలా శారీస్ వచ్చాయి. సో చాలా శారీస్ వచ్చేసరికి టైం లేదు నాకు వీడియో షూట్ చేయడానికి. అందులో కొన్ని శారీస్ మట్టుకే వీడియో షూట్ చేశాను. సో ఈ త్రీ శారీస్లో వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి యెల్లో మెంతి కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉన్న ఈ పట్టు శారీకి గ్రాండ్ లుక్తో శారీ కుచ్చులు వేస్తున్నాను. శారీ మొత్తం ఇలా యెల్లో మెంతి కలర్లో ఉంది. శారీ పళ్ళు మటుకు గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉందన్నమాట. ఈ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి మెంతి యెల్లో అండ్ గ్రీన్ కలర్ మగ్గం పట్టు థ్రెడ్స్ టూ కలర్స్ తీసుకున్నాను. అలాగే గోల్డ్ జరీ థ్రెడ్, అలాగే శారీ పల్ కలర్ కాంబినేషన్ వచ్చేసి రేషన్ థ్రెడ్ తీసుకున్నాను. ఈ బీడ్స్ చూసారా ఫ్రెండ్స్, ఈ బీడ్స్ అయితే చాలా బాగుంటాయి, మీరు కూడా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి బుట్టీస్ అన్నమాట, స్మాల్ సైజ్ బుట్టీస్ చాలా బాగుంటాయి. అలాగే థర్డ్ వన్ వచ్చేసి రౌండ్ బీడ్స్లోనే కటింగ్ బీడ్స్ అన్నమాట. సో ఈ త్రీ మోడల్ బీడ్స్ నేను ఒక డిజైన్ ప్లాన్ చేసి శారీ కుచ్చులు వేస్తున్నాను. సో ముందుగా వచ్చేసి ఇలా పళ్ళు థ్రెడ్ కలర్ తీసుకున్నాను. ఈ పళ్ళు థ్రెడ్ కలర్ వచ్చేసి దాదాపు నేను 10 లైన్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ 10 లైన్స్ వచ్చేసి మనకి ఇలా నిడిల్లో డబల్ చేస్తే 20 లైన్స్ అవుతాయి అన్నమాట. సో మనకి గ్రిప్ బాగుండాలి అంటే, కుచ్చులు ఊడిపోకూడదంటే థ్రెడ్ ఎక్కువ ఎక్కించుకోవాలి. సో నేను ఆల్రెడీ 2-3 కుచ్చులు వేసేసాను ఫ్రెండ్స్. ప్రతి కుచ్చుకి ఇలా 1 ఫింగర్ డిస్టెన్స్ పెట్టుకొని నేను శారీ కుచ్చులు వేస్తున్నాను. సో ఇదే ఫస్ట్ అనుకోండి, ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేశాను అనుకోండి. సో ఇలా థ్రెడ్లో నిడిలు ఎక్కించుకున్నాక నాట్ వేసుకోకూడదు. ఒక థ్రెడ్ ఇటు సైడ్ మన వైపు కనుక్కొని ఒక థ్రెడ్ బయటికి తీసేయాలి. ఈ విధంగా థ్రెడ్ని ఈక్వల్గా చూసుకొని థ్రెడ్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మిడిల్లో 2 ఫింగర్స్ డిస్టెన్స్ పెట్టుకొని ముందు మనం ఎలాగైతే థ్రెడ్ని ఎక్కించుకున్నామో అలాగే థ్రెడ్ ఎక్కించుకొని ఈక్వల్గా చూసుకొని ఇక్కడ కూడా థ్రెడ్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ థ్రెడ్ని ఈ విధంగా నాట్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 2-3 నాట్స్ వేసుకుంటే మనకు నాట్ ఫిట్గా పడిపోతుంది. సో అటు సైడ్ ఇటు సైడ్ సేమ్ నాట్స్ వేసేసుకోవాలి. ఒక 2 నాట్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒక నీడిల్లో ఎనీ థ్రెడ్, మీకు కంఫర్ట్గా ఉండే ఏ థ్రెడ్ అయినా కొంచెం ఎక్కించుకొని దానికి ముడి వేసుకోవాలి. ఎందుకంటే పూసలు ఎక్కించుకోవడానికి మనకి యూస్ చేసుకోవాలన్నమాట. సో మీకు మెటల్స్ చెప్పాను కదా, ఫస్ట్ రౌండ్ బీడ్ ఎక్కించుకోవాలి ఈ విధంగా. బిగ్ సైజ్ బీడ్ అన్నమాట, ఈ బీడ్ ఎక్కించుకోవాలి. చూసారా, ఈ బీడ్స్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ట్రెడిషనల్ లుక్ అన్నమాట, చాలా బాగుంటాయి లుకింగ్గా. సో ఈ బీడ్స్ మీరు ట్రై చేయండి. విధంగా ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్. సేమ్ ఇటు సైడ్ కూడా ఈ నీడిల్ హెల్ప్ తీసుకొని ఈ థ్రెడ్తో ఈ విధంగా రౌండ్ బీడ్ అండ్ బిగ్ బీడ్ ఇలా 2 ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుతూ ఈ థ్రెడ్ నీడిల్ సహాయంతో ఈ క్యాప్ని ఎక్కించుకోవాలి. సో ఈ విధంగా థ్రెడ్ నాట్ వేసుకొని బీడ్స్ ఎక్కించుకోవాలంటే ఒక కుచ్చుకే చాలా టైం పడుతుంది. ప్రతి కుచ్చుని ఇలా నీట్గా నిదానంగా ఒప్పికేసుకుంటే మనకి అవుట్లుక్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఇలా వేసుకున్నాక మనం ముందుగా రెడీగా చేసి పెట్టుకున్న మగ్గం పట్టు థ్రెడ్ని లేదా మీ కన్వీనియంట్ ఉన్న సిల్క్ థ్రెడ్ని కూడా ఈ విధంగా పెట్టేసి టైట్గా ఒక 3 నాట్స్ వేసుకుంటే మనకి ఈ గ్రిప్ అనేది కప్ లోపలికి వెళ్తుందన్నమాట. సో ఎటువంటి గమ్ యూజ్ చేయని అవసరం లేదు.
ఈ విధంగా టైట్గా నాట్ వేసుకున్నాక ఈ టూ సైడ్స్ మగ్గం పట్టు థ్రెడ్ని ఈ విధంగా నీట్గా సెట్ చేసుకొని గోల్డ్ జరీ థ్రెడ్ని టైట్గా చుట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ గోల్డ్ జరీ థ్రెడ్ చాలా ఎక్కువగా చుడతానన్నమాట. సో ఎక్కువ చుట్టడం వల్ల మనకి శారీ కుచ్చు లుక్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. గోల్డ్ జరీ థ్రెడ్ ఇలా టైట్గా పట్టుకొని చుడితే మనకి శారీ కుచ్చు అనేది స్టిఫ్గా వస్తుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, నేను ఈ విధంగా అయితే శారీ కుచ్చులు నీట్గా చక్కగా వేస్తాను. ఫైనల్గా ఇలా నాట్ వేసేసుకొని గోల్డ్ జరీ థ్రెడ్ కట్ చేస్తాను. అలాగే కుచ్చు లెంత్ డిస్టెన్స్ వచ్చేసి మీ ఇష్టం ఫ్రెండ్స్. నేనైతే 1 ఇంచ్ దాకా లెంత్ చూసుకొని శారీ కుచ్చు ఈక్వల్గా కట్ చేసుకుంటాను. సో ఈ విధంగా ప్రతి కుచ్చు నిదానంగా స్టెప్ బై స్టెప్ థ్రెడ్ ఎక్కించుకొని బీడ్స్ ఎక్కించుకొని కుచ్చు కట్టుకోవడానికి ఒక కుచ్చుకే చాలా టైం పడుతుంది. సో శారీ మొత్తం ఇలా ఒక్కొక్క కుచ్చు వేయడానికి నాకు ఎక్కువ టైం తీసుకుందన్నమాట. సో మనకి మోడల్ డిఫరెంట్గా ఉండాలంటే, లుక్ గ్రాండ్గా ఉండాలంటే కష్టపడక తప్పదు. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఎలా ఉంది ఈ శారీ కుచ్చులు? ఈ శారీ కుచ్చులు మీకు నచ్చాయనుకుంటున్నాను, ఈ మోడల్ మీకు నచ్చాయనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ శారీ కుచ్చులు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, అందరికీ నా వీడియో షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అభిజిత్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయి శారీ కుచ్చులు? చాలా బాగున్నాయి కదా. సో చాలా ఇంట్రెస్ట్గా నీట్గా వేస్తాను అనమాట నేను శారీ కుచ్చులు, అందుకని నా దగ్గర చాలామంది వచ్చి వేయించుకుంటారు. ఈ క్రిస్మస్ ఫెస్టివల్కి చాలామంది వచ్చారు, శారీస్ చాలా ఇచ్చారు, కానీ టైం అస్సలు లేదనమాట. 23rd, 24th ఇలా డేట్లో ఇచ్చారు. ఇలాంటి డేట్లో వేస్తే నాకు అస్సలు వేయడానికి కుదరలేదు. సో ఫెస్టివల్కి కొన్ని వేసిన శారీస్ అప్లోడ్ చేస్తాను, కంపల్సరీ అన్నీ చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి.